అది గిరిజన బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాల. నిర్వహణపై మాత్రం సర్కారు సీతకన్ను వేసింది. 197 మంది విద్యార్థులకు ఒకే ఒక్క టీచర్ ఉండడంతో గురుకులంలో బాలికల విద్యకు గ్రహణం పట్టినట్లు అయింది. పల్నాడు జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాల సమస్యలపై ఏబిఎన్ స్పాట్లైట్. ఇటీవలే ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అయితే ఆ స్థాయిలో వారి సమస్యలపై అధికారులు కానీ పాలకులు కానీ దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలో ఉన్న బాలికల గిరిజన గురుకుల పాఠశాల దుస్థితే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నర్సారావుపేట మండలం పెదతురకపాలెం గ్రామం వద్ద 2016లో గిరిజన బాలికల కోసం ఓ గురుకుల పాఠశాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ గురుకుల పాఠశాలలో పల్నాడు జిల్లాలోని నర్సారావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల నుంచి గిరిజన బాలికలు చేరతారు. అప్పట్లో బాగానే ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లుగా ఈ పాఠశాల గురించి అస్సలు పట్టించుకోలేదు. ప్రచారానికి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని పదే పదే గొప్పలు చెప్పుకున్న జగన్ రెడ్డి, క్షేత్రస్థాయిలో మాత్రం వారి గురించి కనీసం పట్టించుకున్న దాఖలా లేవు. గురుకుల గిరిజన బాలికల విద్యకు గ్రహణం పట్టినా నాటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 197 మంది విద్యార్థులనున్న పాఠశాలపై నాటి వైసీపీ ప్రభుత్వం సీతకన్ను వేయగా కూటమి ప్రభుత్వం హయాంలోనూ అదే పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పాలనలో గురుకుల హాస్టల్లో ఆడపిల్ల హాస్టల్ మమ్మల్ని జాయిన్ చేశాము. టీచర్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మాకు అర్థం టెన్త్ క్లాస్ జరుగుతుంది. దయచేసి టీచర్లు పంపించవలసిందిగా కోరుతున్నాను. తత్వరూపాలెం గురుకుల పాఠశాల మమ్మల్ని పదో తరగతి జరుగుతుందండి. టీచర్స్ లేదు, ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు చాలా మంది వెళ్ళిపోతున్నారండి. దయచేసి టీచర్లు పంపేయండి. మా అమ్మాయి పేరు కీర్తన. టీచర్లు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. దయచేసి టీచర్లు పంపించాలని కోరుతున్నామండి. పల్నాడు జిల్లా పరిధిలోని ఆదివాసీ గిరిజన బాలికల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో టీడీపీ హయాంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించుకుని పాఠశాల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయలేదు. ఎన్నికలకు ముందు హడావిడిగా పాఠశాలను ప్రారంభించి చేతులు తులుపుకుంది. ఇక్కడ 6 నుంచి 10 వరకు తరగతులకు 197 మంది బాలికలు చదువుతున్నారు. ఆరంభంలోనే అడ్మిషన్లు బాగా ఉన్నా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నా చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వం విస్మరించింది. దీంతో తరగతులు జరగక బాలికలు విద్యకు దూరమవుతున్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థినులు టీసీలు తీసుకుని వెడుతున్నారు. ఆడ టీచర్స్ లేకపోవడం, ఒకే ఒక టీచర్స్ ఉన్నారు 190 మందికి. అది కాక ప్రిన్సిపాల్ కూడా మహిళా ఉంటే పోవటం, ఈ సంవత్సరం మహిళల్ని మార్చారు, జెంట్స్ వచ్చారు, జెంట్స్ కాకుండా మహిళలు పెట్టాలని చెప్పి ఇమ్మీడియట్ గా అక్కడ టీచర్స్ పెట్టినట్టు చేసినట్లయితే గతంలో ఉన్నట్టుగానే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఆ రకంగా లేకపోవడం వలన మరి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి భావిస్తామన్నారు. మా దృష్టికి తీసుకొచ్చారు. బడికి ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆయనే ప్రిన్సిపల్, ఆయనే టీచర్ గా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో మరికొన్ని నియమించిన సదరు ఉపాధ్యాయుడు విధులకు సక్రమంగా హాజరు కావటం లేదని తల్లిదండ్రులు తెలిపారు. బాలికల పాఠశాలకు గతంలో ఉన్న మహిళా ప్రిన్సిపాల్ ను బదిలీ చేసి పురుషుణ్ణి ఇక్కడ నియమించారు. ఉపాధ్యాయుల కొరతపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులను వివరణ కోరగా ఇది గిరిజన శాఖ కార్యదర్శి పరిధిలో అంశమని తామేమీ చెప్పలేమన్నారు. దీంతో అధికారుల తీరుపై గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతమంది మొత్తుకున్నా పాఠశాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారు.